ఆర్జీవీ అన్న గురించి నేను బయట విన్నదానికి ఈరోజు మేము కలిసినాక ఆయన మనస్తత్వం తెలుసుకున్న తర్వాత అసలు ఎంత ఫ్యామిలీలో కలిసిపోయారో బయట చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఆర్జీవీ అన్నంత మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయనకు అసలు ప్రపంచంలో తెలియనంటూ ఏది లేదు. మొన్న నేను ఆ మీడియాలో కూడా చెప్పాను, ఈజ్ అ ఇంటెలెక్చువల్ పర్సన్. ఆయన పుస్తకాలు చదివి 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 ప్రపంచాన్ని కాచి వడబోసి ఆండ్రాయిడ్ పుస్తకంతో ఇట్లా తయారైంది ఆయన. మొన్న నేను చూసిన ఆండ్రాయిడ్ పుస్తకం ఏందని యూట్యూబ్లో చూస్తే ఎవరి జీవితం ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళ బతకాలి, ఒకరి కోసం బతకొద్దని ఆండ్రాయిడ్ చెప్పింది, ఆమె కోసం ఇట్లా తయారైంది ఈయన. మీది నుంచి ఏం చేస్తాడంటే సార్ను కూడా మురళన్న ఫ్యామిలీని పట్టించుకోవద్దు మురళన్న అని అంటున్నాడు. మురళన్న ఫ్యామిలీని పట్టించుకోపోతే కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? కుదరదు కదా. అయినా కూడా ఇద్దరు చాలా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫ్రెండ్స్. అరే ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్, నేను చాలా మంచోడిని అది అంతా, ఎందుకంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. నేను చాలా మంచి యాక్టర్ని, నేను మంచోడిని యాక్ట్ చేసి నమ్మించాను. అందుకని నేను మీరంత పొగిడితే మీరు నా రిప్యుటేషన్ అంతా పాడు చేస్తారు. నాకైతే యాక్టింగ్ లాగా అనిపించలేదు, మీరు అంటున్నారు కానీ నాకైతే యాక్టింగ్ లాగా అనిపించలేదు. ఇన్ పర్సన్ యువర్ ఏ గుడ్ పర్సన్, మా ఫ్యామిలీ వరకు అయితే యువర్ ఏ గుడ్ పర్సన్. ముఖ్యంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా డెవలప్ అయిందంటే ఇంకా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల కంటే ఎక్కువ అయిపోయింది వీళ్ళిద్దరు. అసలు ఒకరిని వచ్చి ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండరు, ఒకరోజు గంటకోసారి ఫోన్ చేసుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. ఒకరోజు ఫోన్ చేయకపోతే అన్న ఫోన్ చేయలేదు ఈయన అంటాడు, ఒకరోజు ఫోన్ చేయకపోతే అన్న ఫోన్ చేయట్లేదన్న ఆయన అంటాడు. ఇది ఇద్దరు రెండు విభిన్న ధృవాలు, ఒకరు సినిమా ధృవము, ఒకరు రాజకీయ ధృవము. కానీ ఎందుకు కలిశారు? సేమ్ క్యారెక్టర్స్, ఏది అంటారో అది చేస్తారు, అర్థమైందా? ఎవరికి భయపడరు, వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆ మెంటాలిటీ వాళ్ళిద్దరిని కూడా చాలా క్లోజ్ చేసింది.